ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూరు మ్యాజిక్ గోర్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి. ఈ రోజు వచ్చేసి డే 4 అన్నమాట. 4 రోజులు అయితే తిరుపతిలోనే ఉన్నాం. టైం వచ్చేసి 4:30 అయితే అయింది. ఇవాళ డేట్ వచ్చేసి December 21st, 2023 అనమాట. లగేజ్ అంతా తీసుకెళ్లి బైక్ మీద మౌంట్ చేసి మనం అయితే ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట. మనం శ్రీహరికోట సైడ్ వెళ్తున్నాం అనమాట. శ్రీహరికోట అంటే ఎవరికి తెలుగు వాళ్ళు అయితే ఎవరు ఉండరు, మనకి ఇస్రో అక్కడే అనమాట ఉండేది. సో అది చూపిద్దామని మన రాకెట్ లాంచ్ చేస్తారు కదా, అదే ప్లేస్ అనమాట. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు మనకు చాలా దగ్గర ఉంది, 121 కిలోమీటర్స్ ఏమో ఉంది, కానీ టైం మాత్రం 3 hours 7 minutes అయితే చూపిస్తుంది. చూద్దాం ఎందుకు అంత లేట్ చూపిస్తుంది. మేబీ రోడ్స్ బాగుండకపోవచ్చు అని అనుకుంటున్నా. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా చిన్నాన్న కొడుకు రెడీగా ఉన్నాడు, లగేజ్ అంతా సెటప్ ఓకే. ఇంకా కీస్ అక్కడ సబ్మిట్ చేసి ఇంకా మనం బయలుదేరుదాం. 4:46 అవుతుంది టైం. తిరుపతి టోల్గేట్ కూడా దాటేస్తున్నాం అనమాట. తిరుపతిలో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి 16 degrees అయితే ఉంది అనమాట. మొన్నొచ్చాము కదా నడుచుకుంటా, అలిపిరి మెట్లు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి చూడండి, లైటింగ్ అనిపిస్తుంది కదా, అదే అలిపిరి మెట్లు. ఇంకా బస్సెస్ కార్స్ కూడా బాగానే తిరుగుతున్నాయి పొద్దు పొద్దున్నే. ఇంకా అంటే నైట్ అలో చేయరు కదా, అందరూ పొద్దున్నే వెళ్ళిపోదాంలే అనుకొని రెడీ ఉంటారు అనమాట. సైడ్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది తిరుపతి సిటీ లైటింగ్ మాత్రం. ఫస్ట్ టైం చూస్తున్నాను అయితే తిరుపతిని ఇంత పైన. టోల్ గేట్ కూడా ఎగ్జిట్ అయిపోతున్నాం మనం. ఇంకా ఇదే చూడండి అలిపిరి ఎంట్రన్స్ అనమాట. ఇది సర్కిల్ అనమాట, ఇది తిరుపతిలో సర్కిల్. కడప లెఫ్ట్, చెన్నై రైటు, పుత్తూరు రైటు, తిరుపతి రైటు, శ్రీకాళహస్తి, నెల్లూరు స్టేట్. ఓకే, చెన్నై రైట్ అంట. ఓకే, మనం శ్రీకాళహస్తి వెళ్దాం ఇప్పుడు. అక్కడ నుంచి వస్తూనే ఉన్నాం. ఫుల్ ఫాగ్ అయితే ఉంది అబ్బా. 2 సైడ్ అయితే మాత్రం శ్రీ కోదండ రామేశ్వరం ఆలయం ఇక్కడ ఉందంటారు యాక్చువల్లీ ఇక్కడ. ఇంకా వస్తూనే మనం అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం ఫ్యాక్టరీసే అనమాట. మొత్తం ఫ్యాక్టరీస్, మనకు ఇంకా రైల్వే ట్రాక్ కూడా మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఇటు సైడు. ఇంకా ఎన్ని కిలోమీటర్ ఉందో ఐడియా లేదు, మేబీ ఒక 10 to 15 kilometers ఉంటుంది. రోడ్డు మాత్రం దరిద్రంగా ఉంది అసలు. కాస్ట్ ఎక్కడో కొంచెం పాటలో మంచిగా ఉంది, కానీ మిగతా పాటలో చాలా దరిద్రంగా ఉంది. ఇంకా లారీ వెనకాల పోవాల్సి వస్తుంది, ఓవర్టేక్ చేయాలంటే ఇంకా ఆపోజిట్లో వెహికల్ వచ్చేస్తుంది ఆ టైంలోకి. ఫ్లైఓవర్ మాత్రం, ఐ మీన్ దీనిపైన బ్రిడ్జ్ మాత్రం వస్తుంది, వ్యూ మాత్రం వస్తుంది ఇక్కడ నుంచి చూడాలి. అక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉంది, మంచిగా ఉంది ఇక్కడ లొకేషన్ మాత్రం. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫాగ్లో చూడండి, ఓ పైన శివుని టెంపుల్ చూడండి, శివుని స్టాచ్యూస్ చూడండి, శివుని పార్వతి స్టాచ్యూ. ఇప్పుడైతే మేము శ్రీకాళహస్తిని అయితే స్కిప్ చేసేస్తున్నాం, డైరెక్ట్ మనం ఇప్పుడు శ్రీహరికోట ఉంది కదా అక్కడైతే వెళ్తున్నాం. అదే మన రాకెట్ లాంచ్ ఉంటుంది కదా ఇస్రో అనేది, అక్కడైతే వెళ్తున్నాం. ఒక్కసారి గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే అయిపోతుంది మనం. 61 ఉంది. ఇక్కడ రైడ్ తీసుకొని 61 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడెళ్ళి మళ్ళీ రిటర్న్లో శ్రీకాళహస్తి దర్శనం చేసుకుందామని అనుకుంటున్నాం. 7:25 అవుతుంది. స్టిల్ చూడండి మనం శ్రీహరికోట వెళ్ళే రూట్లో మాత్రం ఫుల్ ఫాగ్ అనమాట అసలు. ఇంకా ఇదేదో మార్నింగ్ 5-4 ఉన్నట్టు అయితే ఉంది అనమాట. దీని ఇంకమ్మా ఈ రోడ్డు మాత్రం చుక్కలు చూపిస్తుంది అసలు. లారీలు తిరుగుతున్నాయి, హెవీ హెవీ లోడ్ లారీలు తిరుగుతున్నాయి ఇక్కడ. లారీ వస్తే వాడు స్లోగా వస్తలేడు, లారీ వాళ్ళు అయితే స్పీడ్గా వస్తున్నారు. ఈ గుంతలు ఉన్నాయి, కిందికి దింపాలంటే మనకు చాలా కష్టం అసలు. సొల్లూరుపేట అనే ఒక ఊరు వస్తుంది అనమాట, ఆ ఊరే అనమాట నెక్స్ట్ మనకు పెద్ద ఊరు వచ్చేది. ఇంకా అంతవరకు ఇట్లానే ఉంటుంది అనమాట రోడ్డు. H16 అయితే ఎక్కినాం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ డైవర్షన్ తీసుకోవాలని చెప్తుంది గూగుల్ తల్లి. సో ఇక ఈ రూట్లోనే మనం అయితే ఇప్పుడు ఇందాక వచ్చింది. అక్కడ ఒక ఛాయ్ తాగిన తర్వాత ఇక్కడ వచ్చినాము. అయితే సుల్లూరుపేటకు అయితే ఎంటర్ అయిపోయినాం. శ్రీహరికోట ఇక్కడ నుంచి ఇంకా 18 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో ఇంకా వెళ్ళిపోదాం. టైము 45 మినిట్స్ ఏమో చూపించింది నాకు తెలిసి. ఇప్పుడే అయితే రిజల్ట్ అయితే పడ్డది, అయితే నేను మర్చిపోయినా ఫ్యూల్ ఓపి అది పెట్రోల్ ఒప్పించుకోవడము. అయితే సడన్గా చూస్తే అయిపోయింది. ఇంకా ఇక్కడ అడిగిన అనమాట పెట్రోల్ బంకులు ఏమైనా ఉన్నాయంటే, లేవు
సుళ్ళూరుపేటలో ఉంది. సుళ్ళూరుపేటలో కూడా ఒకటి అయితే ఒకటే ఉంది, అది కూడా క్లోజ్ చేసింటారు. ఈ పాటికి క్లోజ్ చేసింటారు, ఇంకా నెక్స్ట్ పోవాలని అన్నాడు. ఎందుకు వచ్చినది అని ఇప్పటికి ఇంకా శ్రీహరికోట 15 కిలోమీటర్స్ ఉంది కానీ, బట్ ఎంతకైనా మంచిది పెట్రోల్ ఉంటే మనం ఎక్కడైనా వెళ్ళవచ్చు. పెట్రోల్ లేక మనకు ఛాన్స్ ఉన్నప్పుడు అమ్మ దేవుడి గనులు ఉన్నారు కదా అయ్యా. అక్క నమస్తే. సుళ్ళూరుపేటలో సెంటర్లో ఒకటి ఉంది కానీ అది క్లోజ్ అయి ఉంది. దరిద్రం. రైట్, 1 ట్రిపుల్ 2 54 పైసా 11 లీటర్స్కి ఫుల్ అయిపోయింది. ఇంకా పడుతుందా? పట్టదుగా, ఎయిర్ లాక్ అవుతుంది మళ్ళీ. సుళ్ళూరుపేట దాటి ఆల్మోస్ట్ ఒక 7 to 8 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. అక్కడ దాదాపు ఒక 5 కిలోమీటర్స్ నుంచి రోడ్డు ఇరుపక్కల మొత్తం, ఇది మొత్తం సముద్రం వాటరే అనమాట. ఈ సముద్రం నీళ్ళే అనమాట ఇవి మొత్తము. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే మన శ్రీహరికోట నుంచే ఇక్కడ వస్తాయన్నమాట. ఈ వాటర్ అనేది సముద్రం నీళ్ళు ఎక్కువైనప్పుడు ఇక్కడ అయితే వస్తాయంట. వీరైతే మంచిగా చేపలు పడుతున్నారు. వెదర్ మాత్రం ఇంకా ఫాగీ ఫాగీలోనే ఉంది. మేబీ ఇంకా ఇక్కడ నుంచి ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉండొచ్చు శ్రీహరికోట. ఇంకా ఎప్పుడు వెళ్ళాలా ఇప్పుడు వెళ్ళాలా ఉంది. ఆ పెట్రోల్ అయిపోకపోయింటే ఇప్పటికి వెళ్ళిపోతుంది. మేబీ మనం 9:30 9:40 కల్లా శ్రీహరికోటకి అయితే వెళ్తాం అన్నమాట. అదే ఇది చెప్దామని గోపురం అయితే ఆన్ చేసిన. శ్రీహరికోట ఇంకా 6 కిలోమీటర్స్ అయితే ఉంది చెప్పినా కదా, 5 to 6 కిలోమీటర్స్ ఉంటుందని. ఇంకా 6 కిలోమీటర్స్ అయితే ఉందంట. ఫైనల్గా అయితే వచ్చేస్తాం శ్రీహరికోటకు. మన శాటిలైట్స్ అన్నీ ఇక్కడ నుంచే లాంచింగ్ అవుతాయి అన్నమాట. చంద్రయాన్ 1 చంద్రయాన్ 2 అన్నీ ఇక్కడ నుంచే లాంచ్ చేసింది సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ శ్రీహరికోట అన్నమాట. చూడండి 3 రాకెట్లు ఉన్నాయి. ఇవి అంటే సింబాలిక్గా చేసిండ్రు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అసలు. ఇది ఇంకా ఎంట్రన్స్, మనకు గేట్ పాస్ అయితే ఉండదు లోపలికి అనమాట. ఎవరన్నా వర్క్ చేస్తే లేకంటే పాస్ ఉంటేనే లోపలికి పంపిస్తారు మనను. ఇంకా ఎందుకు లేండి, ఇక్కడ సైడ్ కాపుకుందాం, కొన్ని ఫొటోస్ దిగి వెళ్దాం. చాలా మంచిగా ఉంది అసలు పెద్దగా. అన్ఫార్చునేట్లీ లోపలికి అయితే పంపించలేండి బొమ్మ మనమేంత. కానీ జస్ట్ చూద్దాం, మీకు కూడా చూపిద్దాం ఎట్లుంటుంది ఏందని, దీని చుట్టుపక్కల ఎట్లుంటుంది ఏందని చూపిద్దామని వచ్చినాం. ఇక్కడ నుంచి అయితే మనకు చంద్రుని పైకి అయితే 3 శాటిలైట్ పంపించారు. చంద్రయాన్ 1 చంద్రయాన్ 2 చంద్రయాన్ 3. చంద్రయాన్ 1 సక్సెస్ అయింది, చంద్రయాన్ 2 ఫెయిల్ అయిందనమాట. అది ల్యాండింగ్ అయిన టైంలో ఏదో ప్రాబ్లమ్స్ వచ్చిపోయింది. చంద్రయాన్ 3 మాత్రం రీసెంట్గానే సక్సెస్ అయిందనమాట. దానికి మనకు షో కూడా పెడతారనమాట ఇక్కడ, అంటే అది లాంచింగ్ టైంలో ఇక్కడ అక్కడ కనిపిస్తుంది. ఆ గేట్ నుంచి లెఫ్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది, మనం వెళ్ళడానికి వీలు కాదంట. అది ఓన్లీ ఎప్పుడైతే లాంచ్ చేస్తారో ఆ టైంలో మనకైతే ఫ్రీ టికెట్ అయితే పెడతారనమాట, ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట. కానీ ఇప్పుడు అడిగినాం కానీ వెళ్ళనియర్ అని అన్నారు. సో అందుకే ఇక్కడ కాడికి కొన్ని ఫొటోస్ దిగి వెళ్దామని ఆగినాం అనమాట. ఇంకా అక్కడ చూడండి కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ అయితే వెళ్తున్నారు. మళ్ళీ వాళ్ళకు అదేమంటారు సైన్స్ వేర్ టైప్, అంటే అది క్యాంపింగ్ ఉంటుంది కదా టూర్ టైప్, అట్లా అయితే వెళ్తున్నారనమాట వాళ్ళు. అక్కడ కనిపిస్తున్నారు కదా, మళ్ళీ ఏ కాలేజ్ టూర్ తెలియదు కానీ ఇక్కడ నియర్ బై వాళ్ళు ఉండొచ్చు నాకు తెలిసి. మేబీ మనం మన కాలేజ్ టైంలో స్కూల్ టైంలో కానీ వచ్చింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ వచ్చింటే మాత్రం. ఇంకా ఇవి చూడండి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఏమేమో పేర్లు ఉన్నాయి రాకెట్స్ పేరు, మనకు అంత ఐడియా లేదు. కాకపోతే ఇవి మనం లాంచ్ చేసిన దాంట్లో సక్సెస్ అయినవి అయితే ఇక్కడ ఒక 3 అయితే పెట్టారు అనమాట. చాలా మంచిగా ఉన్నాయి ఇవి, రియల్గా శాటిలైట్ చూసినట్టే అనిపిస్తుంది అనమాట. అక్కడ చూడండి మనకు ఈ శాటిలైట్ పైన పైన చూడండి ఇండియన్ ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి. మొత్తం 4 సైడ్ అయితే పెట్టినారు కానీ చూడడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇండియా నుంచి శాటిలైట్స్ అని అంతరిక్షంలోకి పంపిస్తారు. ఆ ప్లేస్కి అయితే మన షేన్ పైన చేసినాం. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది, సాటిస్ఫాక్షన్ ఉంది. సో మీకు ఎట్లా అనిపిస్తుందో పక్క అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడికి మీరు ఎంతమంది వచ్చిండ్రు, ఎట్లా వచ్చిన ఏందనేది పక్క అయితే కామెంట్ చేయండి. నాకైతే తెలుసుకోవాలని చాలా ఎక్సైట్మెంట్గా అయితే ఉంది. సో మన సొంత బైక్ మీద దూరం రావడంలో ఆ కిక్ వేరు, హార్డ్ వర్క్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే వచ్చిన తర్వాత మాత్రం హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇంకా మీకు ఎట్లా అనిపిస్తుందో పక్క అయితే కామెంట్ చేయండి. జస్ట్ న్యూస్ చూసిన మన శ్రీహరికోట దగ్గర నుంచి, అంటే ఇస్రో సెంటర్ ఉంది కదా స్పేస్ సెంటర్, ఇక్కడ నుంచి జనవరి 1st
పిఎస్ఎల్వి C58 అని మళ్ళీ ఇంకో శాటిలైట్ అయితే లాంచ్ చేస్తున్నారనమాట. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆ గ్యాలరీది ఒకవేళ వెబ్సైట్ నేను సెర్చ్ చేస్తాను అనమాట గూగుల్లో దొరికితే, కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చూడండి, శాటిలైట్ లాంచింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మేబీ ఇప్పుడు నేను అక్కడ దగ్గరలో ఉండే పక్క అయితే వెళ్తుండే అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను కన్యాకుమారిలో అయితే ఉన్నా. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా చూడండి, వెబ్సైట్ లింక్ ఏమైనా ఉంటే. ఫీజు అమ్మ అవసరం ఉండదు, జస్ట్ మన ఐడెంటిటీ ప్రూఫ్ పెడితే సరిపోతుంది, ఆధార్ కార్డ్ కానీ ఏదన్నా. పేటకైతే వచ్చేసినాం, టిఫిన్స్ దొరకలేవని ఇంకా ఇదేదో హోటల్ ఉంది. ఈ హోటల్కి అయితే వచ్చేసినాం డైరెక్ట్. ఇంకా మీల్స్ ఇక్కడ తినడానికి లేట్ అయితే అన్నాడు. సో పార్సల్ అయితే ఇప్పించుకుంటున్నాం, పార్సల్ కడుతున్నారు. ఇక్కడ చూడండి కోట్స్ ఉన్నాయి అందరివి, ఫేమస్ మనోళ్ళవి అయితే ఉన్నాయి. ఇంకా ఫస్ట్ వచ్చేసి అభినందన్ రావు, ఆర్మీ కదా, మాతృభూమి కోసం తన ప్రాణాన్ని సైతం పన్నంగా పెట్టి పోరాడిన భరతమాత ముద్దు బిడ్డ జయహో అభినందన్. మన ఎంఎస్ ధోని మనకు లభించే చిన్న అవకాశాలు మన భవిష్యత్తులో మనని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. ఎంఎస్ ధోని ఇంకా ఇక్కడెక్కడ ఇక్కడ ఎవరెవరు అన్నం తిన్నారు, ఎవరెవరు విజిట్ చేసినారని ఇక్కడ తిను. విజయం ప్రయాణమే కానీ గమ్యం కాదు, బ్రూస్లీ. ఇప్పుడు వచ్చేసి 11:15 అయితే అవుతుంది. అన్న చైన్ అయితే తెగదు కానా? 40-50 నేను కన్యాకుమారి పోవాలి, ఈయన రామంటే వస్తలేడు. అంటే ఇది ప్లాన్ చేసుకొని రాలే, మాది తిరుపతి శ్రీకాళహస్తి శ్రీహరికోట వరకే. నాకేందంటే ఇంత దూరం వచ్చినావు, కన్యాకుమారి ఎంత 700 ఉంది, 2 రోజుల్లో కంప్లీట్ అవుతుంది, పోయేస్తాం కదా. ఇప్పుడైతే చిన్న అన్న హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాడు, అది అక్కడ ఉన్నాడు కదా, డోర్ క్లోజ్ చేసినాడు ఆడ, ఆడ అన్నాడు ఇప్పుడైతే హైదరాబాద్ వెళ్ళిపోతాడు. నాతో పాటు వస్తున్నా కానీ కొంచెం వర్క్ ఉండడం వల్ల ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇందాక ముందు వీడియో చూసింది కదా, అదే చైన్ టైట్ అది అంతా చూసి చిన్న అన్న బస్ ఎక్కిపోతున్నాడు అని అనుకుంటున్నాను కదా. సో మేమైతే శ్రీహరికోట నుంచి ఒక డిసైడ్ అయినామంట కన్యాకుమారి వెళ్దామని నా ప్లాన్ ఉంటే, సడన్గా అయిపోయినా అనమాట చిన్న అన్నకు చెప్తే, అరే లేదురా నాకు వీలు కాదు, నాకు ఇంటి దగ్గర కొన్ని మార్క్స్ నేను వెళ్ళాలి అది అని అన్నాడు. సరే అని ఇంకా డిసైడ్ అయితే సరే పోదాం అని అంటే, లేదు నువ్వు వెళ్ళిరా నేను వెళ్తాను అది అని అన్నాడు. సో ఇంకా ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ ఇంకా వచ్చినాం. ఇంకా తనైతే సరే నేను హైదరాబాద్కి వెళ్తా అని అన్నాడు. సరే అని ఇంకా శ్రీహరికోట అక్కడ మధ్యాహ్నం అన్నం తినేసి లంచ్ కంప్లీట్ చేసుకొని టువర్డ్స్ నాయుడుపేట టువర్డ్స్ నెల్లూరు సైడ్ అయితే వెళ్ళినాం. వెళ్తుంటే నాయుడుపేట అని ఉంటుంది ఆ ఊరు దగ్గర హైదరాబాద్కి, అక్కడ అన్ని బస్సెస్ అయితే వస్తాయి అన్నమాట అక్కడే. సో ఇంకా అక్కడ అక్కడ ఆగి సాయంత్రం వరకు వెయిట్ చేసినాం. దానికంటే ముందు బైక్ వీడియో చూసింది కదా, బైక్ వీడియో ఏంటంటే మన బైక్ చైన్ కొంచెం ప్లే ఉండే, అది కొంచెం మొత్తం ఓపెన్ చేసి క్లీన్గా అప్డే చైన్ ల్యూబ్ చైన్ టైట్ అదంతా చేసి సెట్ చేసినాం అనమాట, సెట్ అయిపోయింది. లేకపోతే అంతకుముందుకు ఏంటంటే మనం తిరుపతికి వచ్చే ముందులో టక్క 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 అని చైన్ సౌండ్ వస్తుండే, ఎక్కడ తగ్గిపోతుందని భయం అట్లా ఉండే. ఇప్పుడైతే సెట్ అయిపోయింది లేండి. ఇంకా యాక్సిలేటర్ అది కొంచెం ప్రాబ్లం ఉండే, అది కూడా సెట్ చేసేసుకున్నాం. అదే ఆ రిపేర్ వీడియో అనమాట. ఇంకా దాని తర్వాత చిన్ననైతే నాయుడుపేటలో హైదరాబాద్ బస్సు అయితే ఎక్కించేసిన, ఇంకా చిన్నన్న అయితే హైదరాబాద్ వెళ్ళిపోయింది నేను ప్రజెంటు. సో నేను చిన్న హైదరాబాద్కి బస్సు ఎక్కించినప్పుడే నేనైతే నాయుడుపేటలో ఇంకా ఆ రోజు అక్కడే స్టే చేసిన. చెన్నై వెళ్ళిపోదాం అనుకున్న ఆ రోజు టైం ఉండే, కానీ కింద కన్యాకుమారి సైడు మొత్తం వరదలు వచ్చినాయి అనమాట సడన్గా. 3 డేస్ ఆ 3 డేస్ మళ్ళీ ఎందుకు ఇబ్బంది అవుతుంది అని ఆగిన. ఎవరైనా చెన్నైలో ఉన్నాను మెసేజ్ చేసి, ఒక ఫ్రెండు నానిబురు అని ఉంటాడు హైదరాబాద్లో, తను కామెంట్ చేసి ఉన్నాడు అది అని అన్నాడు. చెన్నై నుంచి ఎందుకు ఊటీ టు కేరళ అట్లా వెళ్ళిపో అది అని అన్నాడు కన్యాకుమారి. మన టార్గెట్ ఏంటంటే కన్యాకుమారి వెళ్ళాలి, అట్లా వెళ్ళిపోన్నాడు. సరే అని ఊటీకి అయితే స్టార్ట్ అయినా, అది నెక్స్ట్ వచ్చే వీడియోలో చూడండి అసలు ఎలా వద్దాం అనుకున్నా, ఎట్టేటో తిరిగి వచ్చినాయి. ఇటు కన్యాకుమారి వాళ్ళంటే ఇట్లా స్ట్రక్ రావచ్చు కదా, నేను ఇట్లా తిరిగి ఇక్కడ వచ్చిన. అది మీరు వీడియో చూస్తే ఆ వీడియోలో మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు అర్థమవుతుంది అనమాట ఎట్లా వచ్చినాయి అనేది. ప్రజెంట్ అయితే నేను కన్యాకుమారిలో ఉన్నా,
మన స్టార్ట్ అయింది ఇంటి దగ్గర నుంచి 18 అనమాట. ఇవాళ డేట్ వచ్చేసి 30. ప్రజెంట్ నేను కన్యాకుమారిలో ఉన్నా, కన్యాకుమారి నుంచే వీడియో చేస్తాను అనమాట. ఇంకా మన స్టే అవన్నీ ఏం లేవన్నమాట, హోటల్స్ గిటల్స్ ఏం లేవు. ఎక్కడో ఒకటో రెండు రోజుల్లో తీసుకున్న స్టే. ఇంకా మిగతా టైం మొత్తం ఫ్యూయల్ పంప్లే అనమాట. ప్రజెంట్ కొడుకు ఉన్నది ఫ్యూయల్ పంప్లే నేను ఇంకా ఇక్కడ స్టే చేస్తాను అనమాట. సో ఇంకా వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎట్లా వెళ్ళినా, ఇక్కడెక్కడ తిరిగినా, ఏంది అంతా. మీరు నెక్స్ట్ వచ్చే వీడియో చూస్తే నెక్స్ట్ లెవెల్ అసలు అడ్వెంచర్, ఫుల్ అడ్వెంచరస్ రైడ్ అనమాట. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ రైడ్లో మాత్రం నాకు. ఈ వీడియో నచ్చితే మాత్రం పక్క అయితే లైక్ చేయండి, అండ్ వీడియో ఎట్లా అనిపించిందో పక్క అయితే కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. ఇంకా నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి, పక్క అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.